ఇంట్లోకి వెళ్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి విక్రమ్ పోలా గారు సీనియర్ ఎనలిస్ట్ మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏం చెప్తారు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పడానికి ముందుకెళ్తున్నారు, కానీ మోదీ మొట్టమొదటిసారిగా నిన్న మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ఏర్పాటు జరుగుతోందో ఇది కుమారుల కోసమే అని మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? అంటే ఎప్పుడైతే జాతీయ స్థాయిలో యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు రెండు దఫాలుగా వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా జాతీయ రాజకీయాలు వేడెక్కిన మాట వాస్తవం. దీని మీద నేషనల్ మీడియా కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి, ఎడిటోరియల్స్ కూడా రాసినాయి. అంటే రాబోయే కాలంలో ఏ విధంగా ఉన్నదనేది కొంతమంది చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితి రావడానికి కేవలం అంటే బీజేపీ యొక్క వైఖరి కారణం అనేటువంటిది కొంతమంది వ్యాఖ్యానిస్తామంటే, మరికొంతమంది మోడీ గారిని మోడీయే ఓడించే పరిస్థితి వస్తుంది అనేటువంటిది కూడా ఇటువంటి రకరకాల విశ్లేషణ వస్తున్నాయి. అంటే చివరికి అంటే దీనికి ఒక సంచలనంగా మారింది అని మనం అయితే చెప్పుకోవచ్చండి. అంటే ఇప్పుడు విపక్షాలు మనం చూసాము, అంటే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో అంటే తెలంగాణ కాకుండా రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్ ఇవి ఛత్తీస్గఢ్ మిజోరంలో అక్కడ ఏమైందంటే కాంగ్రెస్ మాయావతి గారి మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. కాబట్టి మాయావతి గారు విడిగా పోటీ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల బీజేపీకి లాభం కలిగే పరిస్థితి వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రతిపక్షాలన్నింటినీ కలిపి అంటే నాన్ బీజేపీ పక్షాలన్నింటినీ ఒక తాటి మీదకి రావాలని చెప్పి మాయావతి గారిని కూడా ఒప్పించడం అనేటువంటిది చేసిన తర్వాత అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కలవటం ఆయన ఇవన్నీ ఈ పరిణామాలన్నీ కూడా బీజేపీకి మింగుడు పన్నటువంటి ఇది. అందువల్ల డెఫినెట్గా మోడీ గారు కానివ్వండి బీజేపీ నేతలు కూడా మనం చూస్తున్నాం 2-3 రోజులుగా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం ఇది ఆత్మహత్య సదృశ్యమని, లేకపోతే ఎన్టీ రామారావు గారి ఆత్మ శోభిస్తుందని రకరకాల వ్యాఖ్యలు. చిట్ట చివరికి మోడీ గారు కూడా నోరిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఆయన ఒక మాట చెప్తున్నారు అంటే వారసుల కోసం అనేటువంటిది. ఇవాళ వారసుల కోసం అనేటువంటిది అది రాష్ట్రాలకు సంబంధించినది. ఇక్కడ ఇమ్మీడియట్గా డేంజర్ ఏంటంటే బీజేపీ అనేటువంటిది ఎన్డీఏ మోడీ గారు అంటే మనం చూస్తున్నాము రాష్ట్రానికి జరిగినటువంటి ఇవ్వాల్సినటువంటి హామీలు నెరవేర్చకపోవటం, తర్వాత ఈడీ దాడులు కానివ్వండి, ఐటీ దాడులు కానివ్వండి, ఇట్లా విచ్ హంటింగ్ అనేటువంటిది మొదలుపెట్టారు. అంటే దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల మీద చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ మీద కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించి కాంగ్రెస్తోనే ఆయన స్నేహస్థం చాచుతారు, ఇది ఒక రాబోయే రోజుల్లో ఒక గట్టి అంటే ఒక ఎలయన్స్ అవుతుంది అనేటువంటిది ఊహించలేదు బీజేపీ వాళ్ళు. అందువల్ల మోడీ గారి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు మరి ఊరికే ఉండరు కదా, వాళ్ళు కూడా విమర్శలు చేస్తారు. కాబట్టి ఆ విమర్శల్ని రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా చెప్పేది బీజేపీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక అనువంశిక పాలన అనేటువంటిది. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశాన్ని కూడా కలిపారు, ఎందుకంటే లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి. సో కుమారుల కోసం అనేటువంటిది మోడీ గారు ఒక విమర్శగా ఆయన చేయడం అనేది చూసాం. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఈ విమర్శలు ఇంకా పెరుగుతాయి, వాడి వేడి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్కు అగేనిస్ట్గాని అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశానికి చాటి చెప్పాలనే నినాదంతోనే ఆవిర్భవించినటువంటి పార్టీ అయినా కానీ ఈ టైంలో కాంగ్రెస్తో కలవడం చాలామందికి ఇష్టం లేదు. కానీ ఏపీ ప్రజలు కొంతమంది మనకు పబ్లిక్ పాయింట్లోనే చాలామంది మాట్లాడారు, ఏదైతే తెలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గాయం చేసింది, ఆ గాయానికి ఆయింట్మెంట్ పెడతానని చెప్పేసి బీజేపీ ముందుకొచ్చి విభజన హామీలు అన్నీ నెరవేరుస్తానని చెప్పింది, కానీ అవి నెరవేర్చకుండా ఆ గాయం పైన కారం చల్లింది, ఆ మంట ఎక్కువ ఉంది ఏదైతే విభజించినటువంటి మంట కంటే. అందువల్ల ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా బీజేపీకి బుద్ధి చెప్పాలనే విమర్శలు కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి, ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. అంటే ఒక కొన్ని రోజులు పడుతుంది ఇది సింక్ అవటానికి. అంటే తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది, పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది అనటానికి ప్రజల్లో కూడా అంటే స్లోగా వాళ్ళ రియాక్షన్ ఏంటంటే ఇమీడియట్గా రియాక్షన్ కొంత ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. అంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు పెట్టారు, వ్యతిరేకంగా పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కలపటం ఏంటి అనేటువంటిది దాని మీద అందుకని చాలామంది ఒప్పుకుంటున్నారు. అదే అంటే ఇవాళ ఏమైపోయిందంటే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యమండి. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నా, ఒకప్పుడు కరుణానిధి గారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీవ్రంగా వ్యతిరేకించారు కాంగ్రెస్ పార్టీని. 77లో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు, చాలా ఆర్టికల్స్ రాశారు, చాలా దేశవ్యాప్తంగా కూడా ఆయన కొంత ఉద్యమాలు తీసినటువంటి పరిస్థితి. అప్పుడు ఉన్న జనతా పార్టీ కానివ్వండి వీళ్ళని,
అయితే విచిత్రంగా ఏంటంటే 80 వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీతో జత కలిశారు. అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రయోజనాలను దృష్ట్యా ఇవాళ వ్యక్తులు పార్టీలు మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు వ్యక్తులు పార్టీలు? మరి అలాంటప్పుడు పార్టీలు స్టాండ్ మారితే నష్టం ఏంటి అనేటువంటిది కూడా ఒక వాదన వస్తూ ఉంది. వ్యక్తులు ఇవాళ చాలామంది పార్టీలు మారిన వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు పార్టీలు మారాల్సి వచ్చింది? అంటే వ్యక్తులకు ఒక సిద్ధాంతమును పార్టీలకు ఒక సిద్ధాంతం ఉంటుందా? ఎస్, సిద్ధాంతం అంటే మూల సిద్ధాంతాలకు ఎక్కడే ఇవాళ వాళ్ళ దేశంలో చెప్పాలంటే అన్టచబుల్ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక బీజేపీ అండి. ఎందుకంటే బీజేపీ చాలా వెహిమెంట్గా మేము మతానికి ఇప్పటికీ చెప్తున్నారు కదా, అయోధ్యకి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురండి, వెంటనే చట్టం చేయండి, అయోధ్యలో రామ మందిరం కట్టండి అని చెప్తున్నారు. ఇవాళ అటువంటి బీజేపీయే 32 పార్టీలతో కలిసినప్పుడు అంటే ఇవాళ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటిది వచ్చిందండి అన్ని పార్టీల మధ్య. ఒకప్పుడు జనతా పార్టీలో అన్ని పార్టీలు మెర్జ్ అయ్యి జనతా పార్టీగా ఆవిర్భవించింది, ఇది కాంగ్రెస్ని ఆ రోజు ఢీకొనడానికి ఎమర్జెన్సీ టైంలో. కానీ ఇవాళ ఏంటంటే ఒక ప్రాతిపదిక పొత్తులకి ప్రాతిపదిక ఏంటి అని అంటున్నారు. పొత్తులకి ప్రాతిపదిక ఈరోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉన్నది. అంటే ఏదైతే కంటెంటెస్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయో, అంటే వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు కానివ్వండి, సిద్ధాంతాలు కానీ పక్కన పెట్టాలి. పక్కన పెట్టి మన కామన్గా ఉండేటువంటి అంటే సిద్ధాంతాలతో ముందుకెళ్ళాలి అనేటువంటి దాని మీద వివిధ పార్టీలు కామన్ మినిమం ప్రోగ్రామ్కి సిద్ధపడుతున్నాయి. కాబట్టి ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ని కాదని ఏదన్నా వెళ్తే అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు. ఇవాళ అందువల్ల తెలుగుదేశం కాంగ్రెస్ కానివ్వండి, మిగతా పక్షాలు కానివ్వండి, ఇవన్నీ కలవటంలో ఒక ప్రయోజనం, అంటే పార్టీ ప్రయోజనాలు డెఫినెట్గా ఇమిడి ఉంటాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు దృష్ట్యా పెట్టుకోవాల్సిన అనివార్యత వచ్చింది. అందువల్ల ఇటువంటి సిచ్యువేషన్ అసలు రావడానికి కారణమే బీజేపీ. బీజేపీ కనుక అంటే ఆ రోజు ఎన్డీఏలో తెలుగుదేశం ఉన్నది, తెలుగుదేశాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? అంటే రాష్ట్రానికి కొంత అన్యాయం చేశారు. హామీలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేదు కదా. ఆ నెరవేర్చలేని క్రమంలోనే ఈ పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఒకవైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశంతో ఉంటాను, మరోవైపు వైసీపీతో వాళ్ళు కొంత టాసిట్ అండర్స్టాండింగ్ పెట్టుకోవాలని చూశారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశంతో మాకు పొత్తు ఉండదని ఏకపక్షంగా చెప్పారు. అంటే దానికి ఏదైనా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. సో ఇటువంటివన్నీ కూడా ఇక్కడే కాదు, అకాలీదళ్ లాంటి పక్షాలతో కూడా ఎన్డీఏ భాగస్వామ్యులతో మిత్రపక్షంగా మిత్రధర్మాన్ని పాటించలేదు బీజేపీ. మొదటి నుంచి కూడా మిత్రధర్మాన్ని పాటించుంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. కాబట్టి వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయాలంటే బీజేపీ తన తానే బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అందుకనే బీజేపీ నుండి సీనియర్స్ యశ్వంత్ సిన్హా కానివ్వండి, శత్రుఘ్న సిన్హా కానివ్వండి, అరుణ్ శౌరి గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎందుకు బీజేపీ అంటే మోడీ గారి వ్యవహార శైలిని ఎందుకు విమర్శిస్తున్నారు? సొంత పార్టీ వారే కదా. ఆయనది ఏకపక్ష నిర్ణయాలు, షా గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వలన ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి. దానివల్ల డెఫినెట్గా వాళ్ళ బీజేపీ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అవడానికి. ఓకే సార్, పబ్లిక్ వాయిస్ విందాం. చర్చకు తిరిగి స్వాగతం సార్. చెప్పండి, ఇప్పటివరకు మనం పబ్లిక్ వాయిస్ విన్నాం. ఎవరు కూడా కాంగ్రెస్తో టీడీపీ పొత్తును వ్యతిరేకించట్లేదు, ఎందుకంటారు? ఇక్కడ ప్రజల్లో ఒక పోలిక వచ్చిందండి. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేటువంటిది, అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంది, మోడీ గారు బీజేపీ వ్యవహార శైలి ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఒక రకమైనటువంటి పోలిక రావడంతో కాంగ్రెస్ ఈజ్ మచ్ బెటర్ పార్టీ అనేటువంటిది అందరికీ కూడా ఇవాళ కొంత అర్థమవుతున్నది. అంటే మనం చూసాం, అంటే ఇందిరాగాంధీ గారి తర్వాత సోనియా గాంధీ గారు అంటే పార్టీ అధ్యక్షురాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా చాలా మార్పులు వచ్చినాయి. అంటే గతంలో మీకు ఎక్కువగా రాష్ట్రాల విషయంలో జోక్యం ఎక్కువ ఉండేది. అంటే ఎక్కడైతే అధికారం ఉన్నదో ఆ రాష్ట్రాల్లో వీళ్ళ అధిష్టానం జోక్యం చాలా ఎక్కువ ఉండేది, తరచుగా ముఖ్యమంత్రులు మార్చడం అంతా ఉండేది. కానీ సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత మీకు చూసా ఢిల్లీలో షీలా దీక్షిత్ గారు పూర్తికాలం పనిచేశారు, అశోక్ గెహ్లాట్ గారు పనిచేశారు, సిద్ధరామయ్య గారు పనిచేశారు. అంటే కొంత స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళు. అంటే ప్రతిదానికి అధిష్టానం జోక్యం లేకుండా ఆయా రాష్ట్రాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ముఖ్యమంత్రులకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళని పనిచేసుకొనిచ్చే సంస్కృతిని కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. అది సోనియా గాంధీ గారి నేతృత్వంలో జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం కూడా చూసాము, రాజశేఖర రెడ్డి గారు కూడా దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన దురదృష్టవశాత్తు మరణించడం వల్ల ముఖ్యమంత్రులు మారాల్సిన పరిస్థితి వచ్చింది. రోసీ గారు కూడా హ్యాండిల్ చేయలేక చేశారు తప్ప రోసీ గారిని కూడా కొనసాగించే పరిస్థితి ఉంది. కిరణ్ కుమార్ ఆ విధంగానే, అదేవిధంగా యూపీఏ 10 ఏళ్ల పరిపాలనలో కూడా
మీరు చూస్తే కొన్ని హిస్టారికల్గా కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చారు, అంటే రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్ యాక్టు, అంటే ఆహార భద్రతా చట్టం, తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు, తర్వాత ఎస్సీ ఎస్టీ యాక్టు, తర్వాత భూసేకరణ చట్టం, ఇట్లాంటివి చాలా తీసుకొచ్చారు. ఆ సమయంలోనే మీకు అంటే గ్రోత్ కూడా, ఎకనామిక్ గ్రోత్ కూడా బాగానే పెరిగినట్టు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో. అదేవిధంగా కొన్ని స్కామ్స్ వచ్చినాయి. స్కామ్స్ వచ్చినప్పటికీ యూపీఏ పార్ట్నర్స్లో ఎక్కువ మంది పాల్పడినటువంటి పరిస్థితి, అంటే జేఎంఎం విధి కానివ్వండి, బొగ్గు స్కామ్ కానివ్వండి, లేకపోతే డిఎంకే నేతలు పాల్పడినటువంటి ఇవి ఎయిర్సెల్ ఇలాంటివన్నీ కూడా కొన్ని వచ్చినాయి. అంటే ఆ వ్యవహార శైలి గమనించినప్పుడు మోడీ గారి వ్యవహార శైలి ఇక్కడ ప్రజలు భరించలేని పరిస్థితిలో ఉన్నది. అంటే ఈరోజు మనం చూసాం, అంటే వేరే ఇది డీమానిటైజేషన్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు, ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయించడం. అంటే ఎన్డీఏలో కూడా భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. అంటే ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు భాగస్వామ్య పక్షాలతో చర్చించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు మీకేంటంటే కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1 కానివ్వండి, యూపీఏ 2లో కానివ్వండి, యూపీఏ 2లో తర్వాత వామపక్షాలు బయటికి వెళ్ళినప్పటికీ వాళ్ళతో సంప్రదింపులు ప్రతి నెల కానివ్వండి, పీరియాడికల్గా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండేది. అందువల్ల ఇవాళ యూపీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి పోలిక తీసుకొస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ బెటర్ అనేటువంటి పరిస్థితి వీళ్ళు కల్పించారు. ఎందుకు కల్పించారంటే టాలెస్ట్ హామీస్, అంటే ప్రామిసెస్ చేశారు. 15 లక్షలు మీకు నల్లధనాన్ని బయటకు తీసుకొస్తాను 100 రోజుల్లో అన్నారు, అది నిలబెట్టుకోలేకపోయారు. అట్లాంటివి చాలా ఉన్నాయి, నిలబెట్టుకోలేనటువంటి ప్రామిసెస్ ఒకవైపు, మోడీ గారి వ్యవహార శైలి వైపు. నోట్ల రద్దులో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నోట్ల రద్దు ఇంకన్నీ ఇవన్నీ పాత అంశాలు. అంటే మోర్ దాన్ అంటే నిర్ణయాల కంటే కూడా వ్యవహార శైలిని చాలా గమనిస్తూ ఉంటారండి. అంటే ఒక ప్రధాని పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నారు, ఆయన డెమోక్రటిక్గా ఉన్నారా లేకపోతే నియంతగా ఉన్నారా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి మిగతా అంటే మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకుంటున్నారా, అంటే ఉమ్మడిగా తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా. మనం చూసాము, అంటే వాళ్ళు గెలవడానికి ఎత్తుగడలు, గోవాలో ఏం చేశారు, తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఏం చేశారు, అసలు పార్టీని మెర్జ్ చేసుకోవటం, అంటే ఒక పార్టీ విత్ డిఫరెన్స్ అనేటువంటి బీజేపీ, అదేవిధంగా బీజేపీకి కొంత సైద్ధాంతిక పునాది ఉన్నది, అది మంచిగా చేయడానికి దట్ ఈస్ డిబేటబుల్, అది పక్కన పెడితే వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి వాళ్ళు పనిచేసేవాళ్ళు వాజ్పేయి గారి టైంలో కానివ్వండి. ఇప్పుడు షా గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, వీళ్ళ ద్వయం వచ్చిన తర్వాత గెలిపే పరమావధిగా, అంటే ఎట్టి పరిస్థితిలో గెలవాలి, వాళ్ళు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని ఆ కాంగ్రెస్ను ఓడించడానికి అనేక అయినటువంటి అనైతికమైనటువంటి పనులు చేయడం, అదేవిధంగా బీహార్లో మనం చూసాం మహాగఠబంధన్లో ఉన్నటువంటి వీళ్ళని తీసుకొచ్చేసి నితీష్ కుమార్ గారిని తీసుకొచ్చి వాళ్ళు కలుపుకొని ఆయన్ని చేశారు. అదేవిధంగా కాశ్మీర్లో పీడీపీతో పొత్తు పెట్టుకోవడం, ఇవన్నీ అంటే అధికారం కోసం బీజేపీ కూడా ఈ విధంగా చేస్తుందా అనేటువంటి ఒక ఆశ్చర్యం ప్రజలకు కలగటం, ఈయన వ్యవహార శైలి చూడటం, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలు చూడటం, దీంతో ఏం చేశారంటే కాంగ్రెసే బెటరు అనేటువంటిది ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. అందువల్ల ఇవాళ ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో చేతులు కలపడాన్ని పెద్దగా ప్రజలు వ్యతిరేకించడం లేదంటే అర్థం ఏంటంటే బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది. ఓకే సార్, వీటి గురించి మీతో మాట్లాడడానికి అప్పారావు గారు ఖమ్మం జిల్లా నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అప్పారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సీనియర్ ఎనలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు, ఏంటి అడగండి. విక్రమ్ పోలా గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడితే వీళ్ళు యూటర్న్ తీసుకున్నాడు, యూటర్న్ తీసుకున్నాడు అని కన్నా లక్షణ 3 సార్లు యూటర్న్ తీసుకున్నాడు. బీజేపీ వాళ్ళు ఇస్తానని చెప్పి ప్రత్యేక హోదా అన్ని ఇస్తానని చెప్పి వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు మాట్లాడతారండి వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు రాష్ట్రానికి ఏం కావాలో ఎవరితో లాభం ఉంటుందో వాళ్ళతో పోతాడు, దానికి యూటర్న్ ఎట్ అయిందండి అది. రాష్ట్రాన్ని కాపాడు కనుక ఆయన ఏ ఉత్తరం అవసరం ఉంటే వాళ్ళతో పోతున్నాడు. మరి ఇప్పుడు బీజేపీ ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మరి మనమే ఇద్దాం ఇచ్చి మనం క్రెడిట్ తీసుకుందాం అని చెప్పి ఆలోచన లేదా వాళ్ళకి? అంటే జనాలు పిచ్చోడు, ఆంధ్రప్రదేశ్ జనాలు పిచ్చోడు అని మాట్లాడుతున్నారు ఈ బీజేపీ వాళ్ళు. అదే దాని గురించి అంటున్నానండి, ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, పరిరక్షణ కోసం ఏ పార్టీతో పోయినా ఆంధ్రప్రదేశ్ లాభమే ఆయనకు కావాల్సింది. దానికోసం ఎటువంటి